తెలంగాణ రాష్ట్రం కూడా అన్యాయం జరుగుతుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మన సపరేట్ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు 275 మందిని ఏకం చేసి రాజ్యసభలో గాని పార్లమెంట్ లో గాని బిల్లును పాస్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రకటించినటువంటి ఘనత కేవలం సోనియా గాంధీ గారికి దక్కుతుంది. మరి ఈ రోజు మనము తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం సామాజిక తెలంగాణ కావాలి, కానీ ఈ రోజు మనం చూస్తున్నటువంటి తెలంగాణ కేవలం పేపర్ తెలంగాణ, మాటల తెలంగాణ అని మనకు తెలిసిపోతున్నది. మరియు ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో మనకు అనుకూలంగా ఉన్న పాలన ఉండాలని కోరుకున్న వాళ్ళమైతే ఈ రోజు ఒక ఇంటి పరిపాలన కేవలం సాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉంది. ఈ రోజు తెలంగాణ మనకు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, నేను ఇక్కడ ఉన్న దళిత సోదరులందరూ కూడా గమనించాలి, ఒక్కటే ఒక ఫస్ట్ మాటనే తప్పు మాట్లాడారు, నేను దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తాను అన్నారా లేదా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా, చేయకపోతే నా మెడకొస్తానని చెప్పిన కేసీఆర్ గారు, మీరు దళితులను అడుగులా తొక్కి మీరు సీట్ ఎక్కారు, ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా రాబోయే కాలంలో నీ రోజులు దగ్గర పడ్డాయి, ఖచ్చితంగా దళితులు గిరిజనులు నీకు బుద్ధి చెప్తారని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ జిల్లా అధ్యక్షుడు.